నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా పరుగులు తీస్తున్నారు ఒకప్పుడు చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధి అనే పదం వినిపించేది అయితే సంక్షేమ పథకాలకు ప్రజలు అలవాటు పడిన తర్వాత వాటిని కొనసాగించడమే కానీ తీసేస్తే రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని ఆయన గుర్తించారు అందుకే తన ప్రభుత్వంలో కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు వివిధ రకాల పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్తను వినిపించింది గత ప్రభుత్వ హయాంలో బియ్యంతో పాటు మరో రెండు సరుకులను మాత్రమే అందజేసేవారు ఎండీయు వాహనాల ద్వారా వీధి చివరకు వచ్చి ఆ వీధిలో ఉన్నవారికి అందించి వెళ్లేవి ఈ పథకంలో అన్ని లొసుకులే ఉన్నాయని ఇంటింటికి బియ్యం అందజేయడం కానీ వాహనాల ద్వారా కానీ ప్రజలకు లబ్ధి చేకూరలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు పౌర సరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యంతో పాటు అనేక రకాల సరుకులను షాపుల ద్వారా అందించేవారమని గత ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో పునరుద్ధరించాలంటూ అధికారులను ఆదేశించారు బియ్యంతో పాటు కందిపప్పు పంచదార గోధుమ పిండి రాగులు ఉప్పు నూనె లాంటి నిత్యావసరాలను ప్రజలు పొందేవారు వాటిని మళ్లీ అందించబోతున్నారు ఎండీయు వాహనాలను గత ప్రభుత్వ హయాంలో బియ్యం స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఈసారి సమీక్ష నిర్వహించే సమయానికి ఈ వాహనాలను ఏం చేయాలి రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలపై ఒక స్పష్టతతో కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించారు ఎండీయు వాహనాల వల్ల ప్రభుత్వానికి నష్టమే కానీ ఎటువంటి లాభం లేదని మంత్రి మనోహర్ మనోహర్తో పాటు శాఖ ఉన్నతాధికారులు కూడా సీఎంకు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వందల నలభై నాలుగు కోట్లతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని వీటిలో అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు దాదాపుగా వీటిని రద్దు చేసే అవకాశం ఉందని కాకపోతే ఈ వాహనాల కొనుగోలు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు